హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెండ్స్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా ఈ ఎండాకాలంలో మంచి చలవణిస్తుందండి మన బాడీకి అందరూ కూడా ట్రై చేయండి పిల్లలకైతే మరీ ముఖ్యంగా చేసి ఇవ్వండి ఇలాంటి మాల్ట్ వచ్చేసి సో చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఎండలకి పిల్లలు బయట తిరిగేస్తూ వస్తూ ఉంటారు కదండీ అలాంటప్పుడు బయట వేడికి తట్టుకోవడానికి ఇలాంటివి ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈవినింగ్ టైంలో అలా కనుక చేసి ఇచ్చినట్లయితే ఇంత ఎండలకు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే ఏజ్డ్ పర్సన్స్కి అయితే మోకాళ్ళ నొప్పులు అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ జావ గనుక ఉదయం సాయంత్రం చేసి ఇచ్చినట్లయితే మోకాల నొప్పులు అనేవి తగ్గిపోతాయి ఎందుకు అంటే మనకి రాగుల్లో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందండి సో కాల్షియం పర్సంటేజ్ తగ్గిపోవడం వల్లే మనకి బోన్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇలా రాగి చావని కానీ రాగి అంబల్ని కానీ చేసి ఇవ్వండి చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫస్ట్గా ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసుకుని బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా తెరలాలన్నమాట సో వాటర్ బాగా లోపు నేను ఇక్కడ రాగి పిండిని కలుపుకోవాలి సో రాగి పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పిండిని యాడ్ చేసుకుంటున్నాను రెండు గ్లాసెస్ రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం తిగ్గా కావాలి అంటే ఇంకా ఒక స్పూన్ వరకు పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు అలా లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా సో ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి కావాలంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి మనకి ఉండల్లా మాత్రం అసలు ఉండొద్దు సో ప్లెయిన్గా నీట్గా అంతా కూడా రాగి పిండి అంతా కూడా వాటర్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి అంతా కూడా మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి ఈ టెక్స్చర్లో వచ్చేలాగా కలుపు పెట్టుకోండి సరిపోతుంది సో వాటర్ కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అనమాట సో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి సో దాన్ని ఒకసారి మళ్ళీ కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి లేదంటే ఆ పిండి అంతా కూడా అడుక్కి చేరిపోతుంది రాగి పిండి మిక్స్ వేసిన దగ్గర నుంచి కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అనమాట రాగి జావ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ప్లెయిన్గా సో చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్ అయిపోయింది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించేసరికి మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ కప్ వరకు పాలన యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ కప్ వరకు అయినా పాలన యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం కాకపోతే నేను ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట సో దాంతోపాటు మీ టేస్ట్కి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను బెల్లం కొంచెం బెటర్ కదండి షుగర్తో కంపేర్ చేసుకుంటే సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను సో బెల్లంని కొంచెం మెత్తగా తురుముకొని యాడ్ చేసుకోండి త్వరగా కరిగిపోతుంది సో థిక్ అయిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు మనం అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సో చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే తాగడానికి బాగుంటుంది కొంతమంది తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇంకొంచెం రాగి పిండిని యాడ్ చేసుకున్నట్లయితే మీకు తిగ్గా వచ్చేస్తుందనమాట ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చేసుకుంటే మనకి తాగడానికి బాగుంటుందన్నమాట రాగిజావ వచ్చేసి మనం ఈ ఎండాకాలంలో ఇంత వేడిగా తాగడం అయితే చాలా కష్టం అనమాట సో చలికాలం అలాంటప్పుడు మాత్రం వేడివేడిగా తాగుతుంటేనే రాగిజావ టేస్ట్ అనేది అత్తిరిపోతుందండి సో ఈ ఎండాకాలంలో అయితే అంత వేడిగా తాగలేం కాబట్టి సో కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చల్లబడిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి చూస్తే మీకు అర్థమవుతుందనమాట కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం దిగ్గా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా కూడా ట్రై చేయండి అందరూ కూడా సో దీనిపైన కొంచెం జీడిపప్పుతో అలా గార్నిష్ చేసుకుంటున్నాను సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి షుగర్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కానీ మన హెల్త్ పర్పస్లో చూసుకుంటే మనకి బెల్లం కొంచెం బెటర్ అనమాట సో ఇక్కడ నేను బెల్లంని యూజ్ చేశాను సో టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్